మనది వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయం సక్రమంగా ఉన్నప్పుడే రైతులు పచ్చగా ఉంటారు. కానీ మారుతున్న పరిస్థితులు, సామాజిక పరిణామాలు, ఇతర కారణాల వలన వ్యవసాయం అప్పుడప్పుడు ఒడిదుడుకులకు లోనవుతుంది. నానాటికి వ్యవసాయంలో ఎదురవుతున్న ఆటుపోట్లను తట్టుకోవడానికి దాని అనుబంధ రంగాలు రైతులకు ఎంతగానో చేయూతనిస్తున్నాయి. వీటిలో పాడి పరిశ్రమ తర్వాత అత్యంత ఆదరణ పొందుతున్న రంగం జీవాల పోషణ. ఒకప్పుడు కులవృత్తిగా ఉన్న వీటి పెంపకం నేడు మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో వాణిజ్యపు రూపును సంతరించుకుంది. అనావృష్టి పరిస్థితులను సైతం తట్టుకునే స్వభావం ఉండడం వల్ల వీటి పెంపకం చిన్న సన్నకారు రైతులకే కాదు, నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి మార్గంగా నిలుస్తోంది. అయితే కొత్తగా పెంపకం ప్రారంభించాలనుకునే వారు మేకలు పెంచాలా లేక గొర్రెలను ఎంచుకోవాలా, అందులో ఏ రకాలను ఎంచుకుంటే మాంసోత్పత్తి అధికంగా జరుగుతుంది, అసలు పెంపకంలో ఏ ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి, నిర్వహణలో ఎలాంటి మెలకువలను పాటించాలి, వాటికి వచ్చే వ్యాధుల పట్ల అవగాహన పెంచుకుంటే జీవాల పెంపకం లాభదాయకంగా ఉంటుంది.